అవుతుందో ఈ స్లైడ్లో చూపించడం జరిగింది. అయితే 60 సంవత్సరాలు పైబడి ఉండే వయసులో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు, అదే సమయంలో అనారోగ్యంగా ఉంటే మాత్రం కొన్ని సమస్యలు ఉంటాయి, వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ప్రస్తుతం సమ్మర్ ఉంది, అయితే మళ్ళా వింటర్ వస్తుంది. అదే సమయంలో ఈ వ్యాధినే ఉంటే ఎప్పటికైనా ఈ ప్రమాదం ఉంటుంది. ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2వ స్లైడ్, ఇక్కడ మీరు చూస్తే ట్రాన్స్మిషన్ ఎంత ఫాస్ట్గా జరుగుతూ ఉందంటే ఒకరి నుంచి మెనీ. మొన్నే నేను చైనా ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక వ్యక్తి 3200 మందికి 6 రోజుల లోపల ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. ఇప్పుడు ముంబాయికి వచ్చిన కేసు కూడా ఇంటనే వచ్చింది, ఒకరికి వచ్చింది దుబాయ్ నుంచి, అది మొత్తం స్ప్రెడ్ అయింది. ఇక్కడ తెలంగాణ కానీ దేశంలో కూడా ఏ జరుగుతున్నాయి మీరు ఒకసారి చూస్తే, ఒక వ్యక్తికి వస్తే 30 మందిలో వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే 31 నుంచి సౌత్ కొరియాలో మల్టిప్లర్ ఎఫెక్ట్లో వెళ్ళింది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 1 to many, ఇది ఎక్కడికక్కడ కంట్రోల్ చేయలేకపోతే ఇది మల్టిప్లయర్ ఎఫెక్ట్లో పోయింది, ఇది అన్కంట్రోలబుల్ అవుతుంది. చైనాలో ఒక కేసుతో ప్రారంభమై ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళి అన్ని దేశాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇటలీలైతే 80 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా హాస్పిటల్కి వస్తే మా దగ్గర క్రిటికల్ కేర్ లేదు, మేము ట్రీట్ చేయలేమని చేతులు తీశారు. ప్రపంచంలోనే అగ్రదేశం అమెరికా, అందులో కూడా న్యూయార్క్ సిటీ, ఆర్థిక రాజధాని ప్రపంచానికి. అలాంటి న్యూయార్క్ సిటీలో ఈరోజు పెద్దవాళ్ళకు మేము బెడ్లు ఇవ్వలేము, మా దగ్గర బెడ్లు లేవు కాబట్టి ఇవ్వలేమని అలాంటి దేశం కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి విరుగుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తే చాలా సమస్యలు వస్తాయి, ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక స్లైడ్ మీరు చూస్తే, ఇందులో నేను చూపించింది కెపాసిటీ, మనందరికీ ఒక స్థాయి వరకే హ్యాండిల్ చేయగలుగుతాం. మనకి ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని క్రిటికల్ కేర్ ఉంది అనేది మనం చూసుకుంటే లిమిటెడ్గా ఉంటాయి. ఇది కెపాసిటీ వరకు వస్తే హ్యాండిల్ చేయగలుగుతాం, కానీ అక్కడి నుంచి పీక్ వెళ్ళిపోతే మాత్రం చేతులు తీసే పరిస్థితి వస్తుంది. ఈరోజు చైనా, యుఎస్, ఇటలీ, సింగపూర్ ఇలాంటి దేశాలు కూడా మేము హ్యాండిల్ చేయలేవని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు కూడా ఎక్కువ వస్తే అక్కడి నుంచి ప్యానిక్ రియాక్షన్ వచ్చి మనం హ్యాండిల్ చేసే పరిస్థితిలో ఉండం. మన రాష్ట్రంలో కూడా యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే తక్కువ బెడ్లు ఉన్నాయి. అదే మాదిరిగా ఏదైతే వెంటిలేటర్ చూస్తే 148 ఉన్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. రేపు ఏదైనా ప్రమాదం వస్తే ఎక్కడికి పోతాం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ 2వ కర్వ్లో మీరు చూస్తే దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, పీక్కు పోనీయకుండా మనం ఏ విధంగా తొందరలో కంట్రోల్ చేసుకోగలుగుతామో దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ లాక్డౌన్ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఫిజికల్ డిస్టెన్స్, అదే సమయంలో డిజిటల్ సోషలైజేషన్ పెద్ద ఎత్తున ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఏ సింగిల్ పర్సన్ ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇన్ఫెక్ట్ చేసే ప్రమాదం వస్తుంది. ట్రాన్స్మిషన్ ఒకసారి జరుగుతూ ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇంకొక పక్కన ఊరికే ఒక అకాడమిక్ డిస్కషన్ ఇంకొక స్లైడ్ కూడా చూపిస్తున్నాను. ఇందులో మీరు చూస్తే ఈరోజు లాక్డౌన్లో ఉన్నాం 21 రోజులు, అంటే ఏప్రిల్ 14వ తారీఖు వరకు లాక్డౌన్ ఉంటాం. కానీ చైనాలో ఏదైతే వుహాన్ సిటీ ఉందో, ఆ టౌన్ ఉందో, ఆ ప్రావిన్స్ ఉందో, అందులో 62 రోజులు లాక్డౌన్ పాటించారు. మొత్తం చైనా అంతా కంట్రోల్ చేశారు. ఈరోజు కొంతమంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళు ఇచ్చే స్టడీస్ అన్నీ కనీసం 49 రోజులు లాక్డౌన్ ఉంటే తప్ప వీలు కాదని ఒక సజెషన్ ఇస్తున్నారు. ఇంకొక పక్కన అవసరమైతే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఆ విషయం కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు
ఒక పక్క కరోనా వైరస్ వల్ల సమస్యలు, ఇంకొక పక్క ఆల్ అన్ని రంగాలలో వచ్చే ఇబ్బందులు, దానివల్ల ప్రజలకు వచ్చే సమస్యలు, ఇది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక థియరీ, 67 రోజులు 3 విడతలుగా లాక్డౌన్ చేయడం అనేది ఒక థియరీ ఉంది, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, మీరందరూ ఈ లాక్డౌన్ పీరియడ్లో కానీ మామూలప్పుడు కానీ ఇది నార్మల్సీ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది విధిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరందరూ డిజిటల్ సోషలైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్కి వెళ్ళాలి, డిజిటల్ సోషలైజేషన్ జరగాలి. ఎందుకంటున్నానంటే అందరూ ఇంట్లో కూర్చొని ఎవరో పనిచేయకపోతే మళ్ళీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతే మళ్ళీ రికవర్ కావాలన్నా పనులు చేసుకోవాలన్నా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి దగ్గర కూర్చునే ప్రతి ఒక్క వ్యక్తి డిజిటల్ సోషలైజేషన్లో హోమ్ టు వర్క్ కానీ, అదేవిధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు పనిచేసుకునే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం వచ్చిన స్టడీస్ అన్నీ మీరు చూస్తే టెంపరేచర్ ఎక్కువ ఉండే దేశాల్లో, హ్యూమిడిటీ ఎక్కువ ఉండే దేశాల్లో ఈ డిసీజ్ కంట్రోల్ అవుతూ ఉంది, తక్కువ వస్తూ ఉంది. అంటే రాలేదని కాదు, వస్తూ ఉంది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఆ దేశాలు ఎట్లయితే ఎఫెక్ట్ అయినాయో దానికంటే తక్కువ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. రెండోది ఏజింగ్ ఫ్యాక్టర్, నేను ముందే చెప్పాను, వయసు పెరిగిన కొద్దీ వాళ్ళు ఈ డిసీజ్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే, హార్ట్ సమస్య కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటివి ఉంటే వారికి ఇంకా ఎక్కువ ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఫీల్డ్లో కొంతమంది పనిచేయాల్సిన అవసరం ఉంది. మెడికల్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్ వల్నరబుల్. ఈరోజు ఇటలీలో డాక్టర్స్ చనిపోయిన పరిస్థితి వచ్చింది, చాలామంది డాక్టర్స్ హాస్పిటలైజ్ అయ్యారు. అంటే వాళ్ళని కూడా ప్రాపర్గా చూసుకోకపోతే ఆ సమస్య వస్తుంది. వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, వాళ్ళకు కావాల్సిన గ్లౌజ్ కానీ, మాస్క్ కానీ, ప్రొటెక్టివ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కోడ్ ప్రకారం అవన్నీ వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మన రాష్ట్రంలో అవి కూడా లేవనే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక యంగ్స్టర్స్ని ఫీల్డ్ వారియర్స్గా పెట్టుకోవాలి. డాక్టర్స్లో 50 సంవత్సరాలకు తక్కువ ఉండే వాళ్ళని ఎక్కువగా ఎన్కరేజ్ చేయడం, వాళ్ళకి ఎందుకంటే ఇమ్యూనిటీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయగలిగితే వాళ్ళకు తక్కువ ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రొటెక్షన్తో పనిచేస్తే క్యాజువాలిటీస్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన నిత్యావసర వస్తువులు, ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం నిత్యావసర వస్తువుల కోసం ఒక రోజంతా ఓపెన్ చేసి అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే మళ్ళీ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయలేదు. ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వారి ద్వారా ఇంటి దగ్గరికే నిత్యావసర వస్తువులు పంపించుంటే, బియ్యం కానీ పప్పులు కానీ పంపించుంటే ఇబ్బంది వచ్చేది కాదు. అది విధిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం ఒకసారి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు, ఆ పెన్షన్స్ను కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే ఇచ్చి అక్కడ కూడా ఎవరు రాకుండా చూసుకోగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని దగ్గరలో అయితే ఏదైతే సర్వర్స్ పనిచేయలేదనే ఉద్దేశంతో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో గంటల తరబడి నిలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే ఈ ఫింగర్ ప్రింట్లు తీసుకోవడం లేకుంటే ఎక్కడైతే ఇంటరాక్షన్లో ఇచ్చేయడం కాకుండా ఒక ఎమర్జెన్సీ పీరియడ్లో అవన్నీ తీసేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో 50 మందికి ఒక వాలంటీర్ అన్నారు, ఆ 50 మందికి చెప్పి అక్కడికే వెళ్ళి నిత్యావసర వస్తువులు అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు ఒక పక్క కరోనా వైరస్ అనే విధంగా కంట్రోల్ చేయాలి, ఇంకొక పక్కన దీనివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చిన్నాభిన్నమయ్యే పరిస్థితికి వచ్చింది, మార్కెట్స్ అన్నీ కొలాప్స్ అయినాయి,
ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినింది, వ్యవసాయం కుదేలయింది. ఈ విషయం సర్వీస్ సెక్టర్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో ఇంకా చాలా సమస్యలు రాబోతున్నాయి. ఈరోజు వ్యవసాయం ఉంది, వ్యవసాయంలో చాలామంది రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. వాళ్ళు పండించిన పంటలన్నీ పొలాల్లో ఉన్నాయి. ఉదాహరణ మీరు ఒకసారి చూసుకుంటే పౌల్ట్రీ అయితే మొన్నటి వరకు సరిగా చెప్పకుండా ఎడ్యుకేట్ చేయకుండా పోయిన దానివల్ల చికెన్ కానీ ఎగ్ కానీ తింటే కరోనా వైరస్ వస్తుందని తినడం మానేశారు. బర్డ్ ఫ్లూ కూడా వచ్చిందన్న. ఈరోజు మళ్ళీ కాదనే కొందుకు ఇప్పుడు చాలామంది డిస్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళా రేట్లు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మొత్తం చేపలు రొయ్యలు. మన రాష్ట్రంలో అక్వాకల్చర్ కానీ పౌల్ట్రీ కానీ హార్టికల్చర్ కానీ ఎక్కువగా ఉంది. ఈరోజు మొత్తం కూడా రొయ్యలన్నీ చెరువుల్లో ఉన్నాయి, కొనే నాదుడు లేదు. ఈరోజు గవర్నమెంట్ ఒక రేటు ఇచ్చారు, నేను ఆ విషయం కూడా చెప్తాను. మీరు కొనకుండా రేటు చెప్పి ఎవరినో కొనమంటే కొనే పరిస్థితులు లేరు, కొనలేరు కూడా. అలాంటప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి మీరు కొని ఏం చేయాలో మీరు చేయాల్సిన అవసరం ఉంది. అదే మనకి హార్టికల్చర్ పంటలు ఉన్నాయి, హార్టికల్చర్ పంటలన్నీ కూడా పొలాల్లో ఉన్నాయి. ఈరోజు బనానా కానీ మ్యాంగో కానీ లేకపోతే ఆరెంజెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా తోటలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. కూలీలు రావడంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఈరోజు ప్యాడీ కూడా హార్వెస్టింగ్ కోసం కూలీలు రావడం లేదు. అదే సమయంలో ఇంకో పక్క చూస్తే ట్రాక్టర్స్ ఉంటాయి, హార్వెస్టర్స్ ఉంటాయి, దానికి మనుషులు కావాలంటే డ్రైవర్లు కావాలంటే వాళ్ళు కూడా వచ్చే పరిస్థితులు లేదు. అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. రేపు కానీ ఇక్కడి నుంచి మీరు రాకపోతే రేపు కొంత సమయం అయిన తర్వాత ఆహార ధాన్యాల కొరత వస్తుంది, ఇప్పటికే వచ్చింది, ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి. రెండో విషయం మొన్నటి వరకు ఇమిగ్రెంట్స్, ఆ రోజు సరైన జాగ్రత్త తీసుకోరు కానీ కంట్రోల్ చేస్తుంటే ఎవరైతే విదేశ ఈ వ్యాధి ఎట్లొచ్చింది, చైనా నుంచి వేరే దేశాలకు వెళ్ళింది, ఆ దేశాల నుంచి చైనా నుంచి మనకు వచ్చింది, మన దగ్గర నుంచి మన వాళ్ళల్లో కింది వాళ్ళకి వెళ్ళింది. ఆ రోజు కానీ వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టి 14 రోజులు కానీ పెట్టి ఏదైతే కరోనా వైరస్ నెగిటివ్ వచ్చే వరకు పెట్టి 14 రోజుల తర్వాత టెస్ట్ చేసి పంపించుంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చేది కాదు. అదే మరి ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వలస కూలీలు ఉన్నారు, ఒక పక్క దేశంలో ఎక్కడికెక్కడికో వెళ్ళారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, వాళ్ళందరూ సొంత రాష్ట్రాలకు రావాలని ఆవేదనతో ఉన్నారు, సొంత గ్రామానికి రావాలని బాధపడుతున్నారు. అలాంటి వచ్చిన వారిని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం, వాళ్ళకు తిండి కానీ వస్తువులు కానీ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వాళ్ళని పాజిటివ్గా టెస్ట్ చేసి ఆ గ్రామాల్లో చాలామంది వాళ్ళు వస్తే ఒకవేళ ఎవరికైనా వైరస్ ఉంటే మాకు ఇబ్బందిని భయపడే పరిస్థితికి వచ్చారు. దీనిపైన కూడా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, శ్రద్ధ పెడితే తప్ప ఇది సాధ్యం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే కూరగాయలు మొబైల్ రైతు బజార్లు పెట్టామన్నారు, ఎంతవరకు పెట్టారు, ఎంతవరకు చేయగలిగారు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే ఈ దేశంలో ప్రపంచంలో ఎవ్రీవేర్ కూడా ఈరోజు మొత్తం దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయి, మామూలు సమస్యలు కాదు. మొత్తం ప్రజలకి ఒక పక్క సామాజిక సమస్యలు ఉన్నాయి, కొంతమంది ఇంట్లో కూర్చొని ఏం ఆలోచించాలో తెలియకుండా కొంతమంది భయం కూడా వచ్చింది, కరోనా వైరస్ వచ్చి చనిపోతామనే భయం కూడా వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళందరూ చనిపోవడం లేదు. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యేది మాత్రం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, దీన్ని ఏమాత్రం కూడా జాగ్రత్త తీసుకోకపోతే సమస్యలు వస్తాయి. కరోనా వైరస్ కొంతమందికి యువతకు వస్తే కూడా బయటపడకుండా కూడా అదే తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆ సమయంలో కూడా వాళ్ళు 10 మందితో కలిసి 10 దగ్గర టచ్ పాయింట్స్ ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో ఎవరైతే వయసు మీరిన వాళ్ళు ఉంటే వాళ్ళకొచ్చి అనారోగ్య సమస్యలు ఉంటే కాంప్లికేట్ అయి వాళ్ళకి ఇబ్బందులు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Tenali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.